జీవితంలో ఒక్కసారైనా లింగ ప్రతిష్ట చేయాలని చాలామంది శివభక్తులకు ఉంటుంది. కానీ లింగ ప్రతిష్ట చేసే విధానం, అవలంబించాల్సిన పద్ధతులు చాలామందికి తెలియవు. లింగ ప్రతిష్ట చేయువారు ఇక్కడ చెప్పబడిన పద్ధతుల ద్వారా శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. మీరు తెలుసుకోబోయే పద్ధతులు శివపురాణంలో చెప్పబడినవి, జాగ్రత్తగా వినగలరు. శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఎలాంటి ఫలితం పొందగలరో గత వీడియోలో చెప్పబడింది. అలాగే వీడియోని చూసే ముందు లైక్ చేసి ఒక్కరికైనా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో, ఏదైనా పుణ్యతీరంలో లింగం ప్రతిష్ఠించాలి. ప్రతిష్టకు పార్థివలింగం గాని తేజోమయ లింగం గాని శ్రేయస్కరాలు. చరలింగం అయితే చిన్నదిగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ పీఠం అంటే పానపట్టంతో కూడుకొని ఉండాలి. పానపట్టం నాలుగు దిక్కులు చదరంగా గాని త్రికోణంగా గాని ఉండవచ్చు. ఎత్తులో మాత్రం మధ్య భాగంలో సన్నగా ఉండడం అత్యంత ప్రధానం. లింగం ఏ పదార్థంతో చేయబడిందో పానపట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి. చెరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి. ఒక్క బాణలింగానికి మాత్రం ఈ నియమం వర్తించదు. కర్త 12 అంగుళాల లింగ ప్రమాణంగా ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగా ఉంటుంది. లౌకిక వాసనాతీతుడై కేవలం మోక్షగామియైన కర్తకు మాత్రం ఏకాంగుళ ప్రమాణమైన లింగమే సరిపోతుంది. లింగ ప్రతిష్ట చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టించాలి. ఆయా తావులలో శాస్త్ర విహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి. గర్భగృహ ద్వారాన్ని నవరత్నాలతో అలంకరించాలి. ఇక లింగ ప్రతిష్టాపనార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి. ఆ వేదిక యొక్క గుంటలో నవరత్నాలను వేయాలి. లింగ ప్రతిష్టాపన వేళ సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి, హవనం చేయాలి, శివ పరివారాన్ని కొలవాలి, గురువును సత్కరించాలి, బంధువులను ఆప్తులను సన్మానించాలి, యాచకులకు దరిద్రులకు అన్న వస్త్రాదులు ఇవ్వాలి. అనంతరం యుక్త మంత్ర పఠన మంగళ వైద్య స్వరాల నడుమ పంచాక్షరి నాదాలతో లింగ ప్రతిష్ట చేసి పీఠం నెలకొల్పాలి. అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి. అదేవిధంగా ఉత్సవ మూర్తులను సైతం శివ పంచాక్షరి మంత్ర పఠనంతో ప్రతిష్ఠించవచ్చు. ఈ విధంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి శివ సాన్నిధ్యాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలియజేయగలరు. ఓం నమ శివాయ. Audio Jungle.